అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనసేన శ్రేణులు, అదేవిధంగా ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ నాయకులతో కార్యకర్తలతో చర్చించి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున జనసేన ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులందరూ కూడా సమావేశమయ్యి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా నాలుగు మండలాల నుంచి దాదాపు 15,000 నుంచి 20,000 మంది ఇక్కడ నుంచి అనపత్తి నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే కాతేరు జరుగుతున్న బహిరంగ సభ సమాస్థలి అతి దగ్గరగా రంగంపేట మండలానికి ఉంది కాబట్టి రంగంపేట మండలం నుంచి అటు తెలుగుదేశం శ్రేణులు కానీ ఇటు జన సైనికులు కానీ దాదాపుగా 8,000 నుంచి 9,000 వరకు అక్కడి నుంచే బయలుదేరుతూ ఉన్నారు. మిగిలిన 3 మండలాల్లో కలిసి ఇంకొక 10,000 మంది ఇక్కడ నుంచి బయలుదేరి ఆ కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనే దిశగా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీ శ్రేణుల నుంచి కూడా సామాన్య ప్రజానీకం కూడా హాజరు కావడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇవాళ అనపత్రి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి కానీ జనసేన పార్టీలోకి కానీ పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో రంగాపురం గ్రామం కానీ రామేశ్వరం గ్రామం కానీ గండేడు గ్రామం కానీ నేను పందలపా గ్రామం కానీ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి చేరికలు జరిగాయి. అదేవిధంగా రంగంపేట మండలంలో మర్రిపూడి గ్రామంలో మరి వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు జరిగాయి. మరి పెదపూడి మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో వైసీపీ నుంచి జనసేనలో చేరడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే చేతగానితనానికి 57 నెలలు పూర్తయ్యాయి ఈ నియోజకవర్గంలో. ఒక చేతగాని శాసనసభ్యుడు పదవీకాలం 57 నెలలు పూర్తయిన సందర్భంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందువల్లంటే ఇక్కడ అవినీతి ఆశ్రిత పక్షపాతం తప్పించి నిజంగా పనిచేసే నాయకులు ఎవ్వరికి ప్రాధాన్యత లేదు, ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు అమ్మగారి చుట్టూ భజన బృందం ఎవరైతే భజన చేస్తూ ఉన్నారో వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, మిగిలిన కార్యకర్తలను కానీ నాయకులను కానీ చిన్నచూపు చూస్తూ ఉన్న నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి, కొంతమంది కార్యకర్తలు జనసేనలోకి చేరడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. మేము కూడా ఆచితూచి మా కార్యకర్తలతో అదేవిధంగా జనసేన కార్యకర్తలతో సమన్వయం చేసుకొని మరి ఎవరైతే ఏ గ్రామాల్లో ఇబ్బందులు లేని పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్ని అంచనా వేసుకొని వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే, ఇవాళ రా కదలరా బహిరంగ సభకు వస్తున్న స్పందన చూస్తూ ఉంటే రేపు అనపత్తి నియోజకవర్గంలో కనీసం 15,000 మెజారిటీతో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం జనసేన కూటమి కనీసం 160 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రధాన పాత్ర పోషించబోతా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క వారు రా కదలరా బహిరంగ సభకి ఇంకా ఉత్సాహం ఉండి ఎవరైనా వద్దాము అనుకునే వాళ్ళు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. మరి సంప్రదించాల్సిందిగా మరొకవారు విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రా కదలరా బహిరంగ సభను విజయవంతం చేయమని మరొక్క మారు పార్టీ శ్రేణులకి హృదయపూర్వకంగా పిలుపునిస్తూ సెలవు. ఉద్దేశం ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి పార్లమెంట్లో మొట్టమొదటిగా కాతేరులో రేపు బహిరంగ సభ జరగబోతుంది. ఈ కార్యక్రమం నిమిత్తం పెద్దలు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా నిన్న మొన్న కూడా మా పార్టీల నాయకులతోటి కార్యకర్తలతోటి కూడా సమావేశాలు నిర్వహించాం. ఇది మొట్టమొదటిసారిగా మన రాజమండ్రి పార్లమెంటులో ఉభయ పార్టీలు కలిసి చేసినటువంటి మొట్టమొదటి సమావేశం. ఇది తెలుగుదేశం సభ జనసేన సభ అనేటువంటి భేదాలు కానీ అభిప్రాయాలు కానీ మాకు ఎవ్వరికీ లేవు. ఏ కార్యక్రమమైనా మా ఉమ్మడి కార్యక్రమమే. అదే స్ఫూర్తితోటి
మా శ్రేణులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. నిన్న పెద్ద ఎత్తున మా శ్రేణులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్దలు చెప్పినట్టుగా అనపర్తి నియోజకవర్గం నుంచి 15,000 నుంచి 20,000 వరకు కూడా జన సమీకరణ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. తప్పకుండా కూడా ఈవేళ జనంలో స్పందన కానీ మా కార్యకర్తలో ఉన్న ఉత్సాహం కానీ ఈ సభను గత 2 రోజులుగా కూడా చూస్తున్నాం. నిజంగా కూడా ఈ వయసులో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టామినా కానీ వారి ఆర్గనైజేషన్ ఎబిలిటీ కానీ నిజంగా కూడా మనమంతా కూడా తలవంచి నమస్కరించవలసిన పరిస్థితి. నిన్నటి రోజున 2 సమావేశాలు మాట్లాడారు, రేపటి రోజున 2 సభలు నిర్వహిస్తున్నారు. తప్పకుండా కూడా అవన్నీ ఎట్లా విజయవంతమయ్యాయో ఇది కూడా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో చాలా తలవానికంగా ఈ సభ జరగాలని, అదేవిధంగా మరొక్కసారి మా జనసేన శ్రేణులకి, తెలుగుదేశం శ్రేణులకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజానీకానికి కూడా ఈ సభకు హాజరై మేమేమైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గ పాలన అంతం చేయడానికి కంకణం కట్టుకుని ఈ పొత్తికి నాంది పలికారో అదే స్ఫూర్తిని జనవాహిని అంతా కూడా మమేకమై ఈ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.